మంగళవారం సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతిని నిర్వహించారు. యువతరం కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్లేం ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐ ఎమ్మెల్యే మాస్లేం ప్రజాపంత ప్రగతిశీల యువజన సంఘం రావుట్ల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రావుట్ల గ్రామంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి నిర్వహించారు. గ్రామంలో యువకులు మహిళలతో కమాండ్ నుండి జీపీ వరకు ప్రధాన రోడ్డు వెంట కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షురాలు రమేష్, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి అనీస్ తదితరులు పాల్గొన్నారు. రావుట్ల గ్రామంలో నూనూగు మీసాలు ఉన్నటువంటి నవ యువకులు, రేపటి పౌరులు, ఈ దేశ భవిష్యత్తుని మార్చేటటువంటి యువకులందరూ దిక్కులు పిక్కటిల్లేలా రావుట్ల గ్రామంలో కాగడాల ప్రదర్శన చేసినందుకు సిపిఐ ఎమ్మెల్యే మాస్లేని పక్షాన, పివైఎల్ పిఓడబ్ల్యూ పక్షాన పేరు పేరున ముందుగా మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భగత్ సింగ్ కోరుకున్నది ఏమిటి, మన దేశ పాలకులు చేస్తున్నది ఏమిటి అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశంలో చరిత్ర అందించేస్తున్నారు, ఈ దేశంలో చిలక జ్యోతిష్యాన్ని శాస్త్రంగా తీసుకొస్తున్నారు, చిలక పంతులను శాస్త్రంగా తీసుకొస్తున్నారు, చరిత్రని, సైన్స్ని, పరిణామవాదాన్ని తీసేస్తున్నారు. ఈ దేశానికి ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు కనుక వస్తే మతోన్మాదము, కులోన్మాదము రాబోయే రోజుల్లో మొత్తం ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని లేకుండా చేసి మనువాద శాస్త్రాన్ని, మన ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా ఈ దేశం చేయడానికి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి నవ యువకులంతా 23 సంవత్సరాల్లో పిల్లలందరూ ఈరోజు కారణాలు పట్టుకొని రావుట్ల గ్రామంలో, మారుమూల గ్రామంలో భగత్ సింగ్ వారసులం మేము, భగత్ సింగ్ తమ్ములం మేము, భగత్ సింగ్ ఆలోచనలు ముందు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఈ నినాదాలు చేస్తూ ఈ గ్రామంలో కాగడంతలు చనిపోయిన సమయాన 7 గంటలు సాయంత్రం 7 గంటల సమయంలోనే ఉరిదీశారు. అదే సమయంలో కాగడాలు పట్టుకొని ఈరోజు మనం భగత్ సింగ్ వారసులం, ఆయన ఆలోచనలు తమ్ములం, ఆయన చేసినటువంటి కృషిని మేము కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనేందుకు సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ పక్షాన మరోసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా, వారికి మనం జోహార్ కల్పించడమంటే, మనం వారికి నివాళులర్పించడమంటే ఆయన ఆలోచనలు నెరవేరినాయా లేవా, ఆయన ఆలోచనల్ని ఈ రోజున్నటువంటి పాలకులు, అది ఏ ప్రభుత్వం అయితేనేమి, ముఖ్యంగా నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ దేశాన్ని, దేశ ప్రగతిని వెనక్కి తీసుకుపోయి మరోసారి అయ్యాని బాధ్యాన్ని కాల్మొక్కనేటటువంటి కుల మత విధానాన్ని ఆర్ఎస్ఎస్ మహాజనాన్ని పెంపొందడానికి యువకులకు మత్తు మందిని, కులం మందిని అంటగడతా ఉంది. ఇలాంటి చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ మతం మాల దాంట్లో కొట్టుకపోవడం అనేది విచారకరం. ఇప్పటికైనా భగత్ సింగ్ ఆలోచనల్ని ఈ యువకులు, పివైఎల్, పిఓడబ్ల్యూ, మాస్లైన్ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలని, అప్పుడు మాత్రమే భగత్ సింగ్ వారసులం అవుతాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.